బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్క్ సెంటర్లో ఉన్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర ముగింపు సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవరపల్లి రంగారావు, పీసీసీ సభ్యులు అలీం బాబు, పట్టణ అధ్యక్షులు బండ్లమూడి విజయకుమార్, కర్రెద్దుల సురేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी जे मन अंदर प्रत्येक नमस्कार महिला तल्ल की मन देश मोदी प्रभुत्वा चूस्तुन्नारु एंत दारुणंगा मत विभेदालतो కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం విభజించి పాలించు దాన్ని అరికడటానికి మన దేశ నాయకుడు యువరాజు ప్రిన్స్ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4000 కిలోమీటర్ల జోడో యాత్ర చేశారు. దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మరి అన్ని రాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ప్రతి నియోజకవర్గాల్లో కానివ్వండి, స్టేట్లలో కానీ ఆయనకి మద్దతుగా శుభాకాంక్షలు తెలియజేయచ్చు. ప్రతి ఒక్క చోట రాష్ట్రాల్లో స్టేట్లలో అలాగే చీరాల్లో ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి దేశం ఇప్పటికే మోడీ తాకట్టు పెట్టేసుకుంటున్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే. సోదరులారా, గత 10 సంవత్సరాలుగా మన దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక సంబంధమైన మతపరమైన ఇంకా ఎన్నో మరి సమస్యలను మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, అభివృద్ధి చూస్తే ఏమాత్రం కూడా ముందుకు సాగలేదు. కానీ మరి ఈ యొక్క అతి క్లిష్టమైన పరిస్థితుల్లో మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టినటువంటి పాదయాత్రలో మరి భారతదేశంలో కూడా మరి భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజల యొక్క ఇబ్బందులు కష్టాలు వారి యొక్క సమస్యలు భారతదేశాన్ని ఒక 20 సంవత్సరములు వెనక్కి తీసుకువెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క నూతన పందాలు మరి రాహుల్ గాంధీ గారు ఒక కొత్త ఉరవడిని తీసుకొచ్చి